many more happy returns are there, Anaya. మళ్ళీ గెలుస్తారా? తప్పకుండా అండి, బంపర్ మెజారిటీ అంటే మూడోసారి మూడోసారి రేపల్ అంటే అనగాని, అనగాని అంటే అభివృద్ధి, అభివృద్ధికి పర్యాయ ప్రాంతమే అనగాని. చూడండి ఈ అంటే ఈ రేపల్ నియోజకవర్గానికి పట్టిన అదృష్టంగా మేము భావిస్తున్నాం అనగాని. అండి ఇంతకు ముందు అంటే అభివృద్ధికి సంబంధించి అయితే పర్యాయ పదం అనగాని, ఆయన అనగానికి ముందు అనగాని తర్వాత నియోజకవర్గాన్ని చూసుకుంటే అనగానికి ముందు అనగాని తర్వాత అనేది గంకా బజాయించి చెప్పగలుగు. అభివృద్ధిలో కానివ్వచ్చు, ఆత్మీయతలో కావచ్చు, అభిమానంలో కావచ్చు, ఆయన శ్వాస ధ్యాస ఆశ ప్రతిదీ ఆయన ప్రజాక్షేమం ప్రజాహితం దానికోసమే. అంటే మాకైతే ఒక రకంగా చెప్పాలంటే ఈ అదృష్టం రాష్ట్రం మొత్తానికి పట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే మాకే కాదు, అంటే మేము నిస్వార్థంగా కోరుకునేది ఏంటంటే మేము స్వార్థంగా కాకుండా ఆయన ఖచ్చితంగా రేపొద్దున ప్రభంజనంలో రేపు దూసుకురాబోతున్న తెలుగుదేశం పార్టీలో ఆయన్ని మామూలుగా ఎట్లా అంటే మాకు మాత్రమే కాదు, మాకు ఇప్పుడు మాకు నిజంగా మాకు అదృష్టం ఆయన ఈ అదృష్టం రాష్ట్రం మొత్తానికి కలగాలి, ఆయనకు మంచి మంత్రి పదవితో ఇదవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు అన్నయ్య, జన్మదిన శుభాకాంక్షలు. పేదల పాలిట పెన్నిదయ్యి, ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరించి నేనున్నానని ప్రతి వాడిని భుజం తట్టి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రేపల్ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అసలు రేపల్లో సిమెంట్ టౌన్లో సిమెంట్ రోడ్ వేసిన మొగాడంటే మా అలగాని అన్నే తప్పితే ఎవరు లేదు. ఏ ముందుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎంక్వైరీ చేసుకున్నా సిమెంట్ రోడ్ లేని రోడ్ లేదు. ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఏదో దానికి రంగులు పూసి షోలు చేస్తున్నారు తప్పితే అనగానే రేపల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చేశాడు రేపల్ పట్టణాన్ని. ఇంకా మంత్రి అయితే ఇంకా డెవలప్ చేయిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అనగాని అంటే అభివృద్ధి అని అందరూ చెప్పారు, దాని గురించి అసలు ఆలోచించే అవసరం లేదు. 23 జిల్లాలో అనగాని పేరు మూత మొగ్గిపోతుంది, దానికి తిరుగులేదు. వచ్చే బై ఎలక్షన్లో అనగాని సత్యప్రసాద్ గారు మంత్రిగా అవుతారు, ఆయన మంత్రి అవ్వాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఆయన మంత్రి అయితే అభివృద్ధి అనగాని అనగాని అభివృద్ధికి పదంగా నడిపే మనిషి ఆయన. యువతకు మంచి పేట వేస్తున్నాడు ఆయన. కలకాలం సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ కొండవీటి అగస్య నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అంటే అందరికీ ఆప్యాయంగా ప్రేమతో ఉంటాడు అందరితో. అభివృద్ధికి పెట్టింది పేరు. రేపల్లో గెలవాలని అనగారి గారు అభివృద్ధి చేశారు కాబట్టి ఈజీగా మూడోసారి గెలుస్తారని కోరుకుంటున్నాం. జనవరి 10 అంటే ఇప్పుడు మన క్యాలెండర్లో మా రేపల నియోజకవర్గంలో జనవరి 10 అంటే ఒక పెద్ద పండగ వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ఎందుకంటే చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి దాకా ఎప్పుడా జనవరి 10 ఎప్పుడు వస్తుంది, మా ప్రజానాయకుడు అన్న అనగాని సత్యప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎప్పుడు తెలియచేయాలని, న్యూ ఇయర్ వచ్చిందంటే జనవరి అంతా ఒక పండగ వాతావరణంతో వేలాది మందిగా రేపు వచ్చి శుభాకాంక్షలు తెలియచేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ప్రతి రేపల్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా నా కుటుంబ సభ్యులు అని ఏకధాటిగా ఎప్పుడు అయినా కానీ స్పందించి ప్రజల పక్షాన్ని నిలబడి సహాయాలు అందిస్తూ డెవలప్మెంట్ చేస్తూ మన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ స్టేట్లోనే చెప్పాలంటే అన్న అనగాని సత్యప్రసాద్ గారని చాలా గొప్పగా మేము చెప్పుకుంటున్నాం. మా రేపల్ల నియోజకవర్గం ప్రజలు అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హ్యాపీ బర్త్డే టు అన్నయ్య. అన్న అనగానే అన్న హ్యాపీ బర్త్డే అన్న. మేము ఇంక చెప్పలేము ఇంకా మాటలు. ఆయన అంత ఇది ఇంక మాటలు రావు నాకు అంతే. అనగాని సత్యప్రసాద్ గారు అంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి అని, ఈ నియోజకవర్గం అభివృద్ధి అంటే అనగాని సత్యప్రసాద్. హ్యాపీ బర్త్డే టు అన్న. అనగాని సత్యప్రసాద్ గారు ఈ 10వ తారీఖు అనేది పండగ వాతావరణం. ఆయన ఎప్పుడు ఈ నియోజకవర్గం అడుగు పెట్టారో అప్పటి నుంచి 10 అంటే పండగ వాతావరణం. నియోజకవర్గం మొత్తం వేల మంది వచ్చి ఇక్కడ టిఫిన్లు కానీ భోజనాలు కానీ చేసి వెళ్తారు. అది పెద్ద పండగ వాతావరణం. అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అనగాని సత్యప్రసాద్ అన్న. సత్యప్రసాద్ గారి గురించి 2 మాటలు చెప్పండి. అనగాని సత్యప్రసాద్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అనగాని అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అనగాని. అందరికీ జనవరి 1 నూతన సంవత్సరం అయితే మాకు మాత్రం జనవరి 10 శుభోదయం, నూతన సంవత్సరం లాంటిది, పండగ వాతావరణం నెలకొంటుంది.
ఆయన కుల మతాలకు అతీతంగా అందరినీ సోదరభావంతో ఆప్యాయతగా పలకరిస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో జిల్లాలోనే రాష్ట్రంలోని ముందంజలో మా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు. రాబోయే కాలంలో కూడా ఇంకా అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఆయనకి ఎవరు కూడా శత్రువులనే లేరు. ఇక్కడ ఆయన పోటీ కూడా లేదు. నామకే భాష ఎవరైనా పోటీ చేసినా ఆయన ఎవరు కూడా డిపాజిట్లు కూడా రావు. వీళ్ళంతా ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధికి వీళ్ళు రంగులు పూసుకోవడం తప్ప ఈరోజు కొత్తగా చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. కాబట్టి నెక్స్ట్ రాబోయే కాలమే కాదు, ఆయన జీవితాంతం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగానే ఉంటారు, కంటిన్యూ అవుతారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. అందరూ చెప్పారు కదా, మనం కూడా చెప్పినట్టు అందరూ చేత మనం కూడా చెప్పారు. మీరు ప్రత్యేకంగా ఏం చెప్పారు? ప్రత్యేక అభిమాని ఎట్లా అనగాని జన్మదినోత్సవం అంటే రేపల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏదైతే వార్షికంగా వచ్చే పండగ ఉందో అటువంటి పండగ అనగాని గారి పుట్టినరోజు. అనగానంటే అభివృద్ధి, అనగానంటే ఆప్యాయత, అనగానంటే ఆదరణ. ఈ మూడు కలగలిపిన వ్యక్తే మా అనగాని సత్యప్రసాద్ గారు. నిండు నూరు రోజులు ఆయుర్వేదిక ఐశ్వర్యాలతో ఉండాలని, ఈ నియోజకవర్గ ప్రజలకి ఎల్లవేళలా ఆయన సేవలు అందించాలని సదనం కోరుకుంటూ ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.